నమస్కారం. నేను మీ డాక్టర్ సజీ డిసూసా ఫ్రమ్ కేఎస్ఏసి గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ హైదరాబాద్. విఆర్ అన్ ఆయుర్వేదిక్ హాస్పిటల్ విచ్ ఈస్ డీలింగ్ విత్ ఆల్ సార్ట్స్ ఆఫ్ డిసీజెస్ బై గివింగ్ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ అండ్ ట్రీట్మెంట్స్. ఓకే, సో ఈరోజు నేను ఒక డిసీజ్ గురించి దానికి ఉన్న ట్రీట్మెంట్ కాకుండా ఫలానా జబ్బులు ఉండే దానికి ఏమేం కేర్ తీసుకోవాలి, ఏమేం చేసుకోవచ్చు, ఏమేం చేయకూడదు అవి చెప్తాం. అదేనంటే ఫస్ట్ మనం వెన్ని పూస ప్రాబ్లం ఉండే ఏమేం చేస్తాం, ఏమేం చేయకూడదు. సో దానిలో మెడ నొప్పి ఉందనుకోండి, వెన్ని పూస మెడ దగ్గర సర్వైకల్ స్పాండిలాసిస్ అని ప్రాబ్లం ఉంది. మనకి కాలర్ పెట్టుకొని నేను చూసాం కదా, లేదా తల అటు ఇటు తిప్పడానికి లేదు, తల చాలా బరువుగా ఉంటుంది, మెడ పట్టేసినట్టు ఉంది, అక్కడ విపరీతంగా నొప్పి ఉంటుంది, మళ్ళీ మెడ దగ్గర నుంచి ఇలా చెయ్యి భుజం దాకా లాగడం, భుజం స్టిఫ్నెస్, చెయ్యి పైకి ఎక్కడానికి లేదు, మళ్ళీ భుజం నుంచి ఇక్కడ మో చేయి వెళ్ళి రావడం, మో చేతి నుంచి ఇక్కడ చెయ్యి మన ఫింగర్ టిప్స్ దాకా చెయ్యి లాగడం, గుంజడం, తర్వాత తిమ్మిరి రావడం, ముద్దుబారిపోయినట్టు అనిపించడం, మెల్లగా మెల్లగే మనం పట్టుకోవడం, పట్టు కూడా మెల్లగా మెల్లగా వెళ్ళిపోయి మనకి ఇట్లా హోల్డ్ చేయడం మన కెపాసిటీ పోయి సరిగా రాయడము, సంతకం చేసినప్పుడు తేడా రావడము, అట్లా 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 ఆగిపోయి మొత్తానికి ఇలా పోయిన సర్వైకల్ స్పాండిలాసిస్కి అలాంటి జబ్బు వస్తే మీరేమేమి చేసుకోవచ్చు, ఏమేమి చేయకూడదు దాని గురించి మనం మాట్లాడాలి. సో సర్వైకల్ స్పాండిలాసిస్ అంటే ఫస్ట్ వెన్ని పూస ఎముకల మధ్యలో గ్యాప్ కంప్రెస్ అయ్యి లేదా ఎక్కువ అయ్యి మధ్యలో ఉన్న డిస్క్ బయటకు జారి పెద్దందరం మీద పొడిచిన కండిషన్. సో అక్కడ నుంచి పోయిన నర్స్ మీకు ఇంపాక్ట్ అయ్యి అదే లాగడం, తిమ్మిరి పట్టడం, నొప్పి రావడం, మంట రావడం, పడిపోవడం, ఆ చెయ్యి ఒకసారి కొన్ని 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 అయితే ఇది ఇది ఇలాగే ఉంటుంది, డ్రాప్ అనేది ఉండదు, హ్యాండ్ డ్రాప్ అనేది ఉండదు, మళ్ళీ ఇది ఏం మూమెంట్ ఉండదు, ఆ పరిస్థితి అన్నీ మళ్ళీ మొత్తం చేయబడిపోవడం, ఇట్లా 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 ఉన్న వచ్చిన ఆ కండిషన్కి మీకు ఫస్ట్ నొప్పి చిన్నగా నొప్పి స్టార్ట్ అయిందనుకోండి, జస్ట్ స్టిఫ్నెస్ వచ్చిందనుకోండి, మీరు చేయాల్సిన ఏంటంటే ఈ సైడ్ మూమెంట్స్ ఇలా చేస్తూ ఉండాలి, రెండు సైడ్కి ఇలా మూమెంట్స్. ఓకే, మూమెంట్ చేసినప్పుడల్లా కళ్ళు మూసుకొని చేయాలి. ఓకే, ఇది స్టార్టింగ్ స్టేజ్ చెప్తున్నాను మీకు, జస్ట్ ఈ జబ్బులు వచ్చింది ఆ టైంలో, మరీ ముదిరిందంటే ఇదన్నీ చేసి లాభం రాదు, జస్ట్ స్టార్టింగ్ స్టేజ్లో. సో రిలాక్సేషన్. నెక్స్ట్ ఏంటంటే చెవితో భుజములు టచ్ చేయడం, ఇలా ఇలా భుజంలో టచ్ చేయాలి, భుజం లేపకూడదు. ఓకే, ఇలా టచ్ చేయాలి, ఈ సైడ్ టచ్ చేయాలి, అదేవిధంగా ఈ సైడ్ టచ్ చేయాలి. ఓకే, తర్వాత మన గడ్డం ఉంది కదా, చిన్న మొత్తానికి రైట్ టర్న్ చేయాలి, అండ్ మన షోల్డర్ ఏ లెవెల్ ఉంటుందో అదే లెవెల్ దాకా తిరగాలి, అదేవిధంగా ఇటు సైడ్. ఓకే, ఇది కూడా కళ్ళు మూసుకొని చేయాలి. ఓకే, లేదంటే కొద్దరికి కళ్ళు తిరగడం అనేది ఉంటుంది. సో ఇట్లా మొత్తం. తర్వాత ఏంటంటే ఈ గడ్డంతో క్లాక్ వైజ్ సూది, క్లాక్ సూది తిరిగినట్టు క్లాక్ వైజ్ ఓ రాయాలి, తర్వాత యాంటీ క్లాక్ వైజ్ ఓ రాయాలి. ఓకే, ఇలా కళ్ళు మూసుకొని ఇలా రాయాలి. ఓకే, అదేవిధంగా తిరిగి ఓకే. తర్వాత ఏంటంటే ఈ చేయితో చేయి ముందుకి, తల ముందుకి చేయి వెనకాతలు ఇలా ప్రెస్ చేసి ఇలా ప్రెస్ చేయాలి, మళ్ళీ ఇలా సైడ్కి, ఈ సైడ్కి వెనకాతలు ఇలా. ఓకే, తర్వాత ఈ ఎల్బో ఉంది కదా, ఇలా పెట్టుకొని ఎల్బోతో క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ తిప్పాలి. ఇవి మాత్రం మెడ నొప్పి సర్వైకల్ స్పాండిలోసిస్ స్టార్టింగ్ వస్తే, వచ్చిన స్టార్టింగ్ స్టేజ్ మెడ పట్టేసినట్టు మనకు కొంచెం మూమెంట్ ఇబ్బందికరంగా నిద్ర పడుకొని లేసినప్పుడు మెడ పట్టేసినట్టు లేస్తారు కదా, అలాంటి సిచ్యువేషన్లో ఓకే సర్వైకల్ స్పాండిలోసిస్ వచ్చి మరీ టూ మచ్ అయిన తర్వాత దాన్ని చేయకూడదు, మనం ఒక డాక్టర్ దగ్గర వెళ్ళాల్సిందే. సో స్టార్టింగ్ స్టేజ్ ఇది. మళ్ళీ మనకి కొందరు ఈ ఎక్కువ పిల్లోస్ పెట్టుకొని పడుకుంటారు, అది చేయకూడదు, జస్ట్ ఒక స్మాల్ పిల్లో, ఒక యావరేజ్ సైజులో ఉన్న ఒక పిల్లో అది వేసుకొని పడుకోవచ్చు. సో మనం అటు తిరిగితే ఇటు తిరిగితే స్ట్రైట్గా పడుకుంటే ఎలా కూడా ఆ పిల్లో ఉంటే పర్వాలేదు, ఏం కాదు, మరీ అంత మూడు నాలుగు పిల్లోస్ పెట్టుకొని ఇలా కూర్చొని విధంగా లేదా స్లాండ్గా ఉన్న విధంగా పడుకోకూడదు, అది మన స్పైన్కి ఇంకా ఎక్కువ ప్రెషర్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా మనకందరికి చాలామందికి ఉన్న ఒక చెడు హ్యాబిట్ ఏంటంటే కార్లు కానీ బస్సులు కానీ ఫ్లైట్లు కానీ ట్రైన్లు కానీ ఏదన్నా ఎక్కిందనుకోండి, బండి మూవ్ అవ్వడం మొదలుపెట్టినప్పుడు
ఇలా నిద్రపోతాడు. దానికి ఉన్న భూమి మనిషికి ఇట్లా 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 కృతాల చేస్తూ ఉంటుంది. దీనిలో ఏమవుతుందంటే మన ఈ తల బెండ్ అయింది కదా, బెండ్ అయిన దానిలో ఈ జర్క్స్ కూడా అయినప్పుడు అది మళ్ళీ కంప్రెస్ అవ్వడం ఛాన్సెస్ ఉంటుంది. మళ్ళీ కొందరు ఇట్లా నిద్రపోయినప్పుడు ఇట్లా టక్ కనబడుతుంది కదా, సో ఆ కట్ అనేది వచ్చినప్పుడు మళ్ళీ కంప్రెషన్ లాగుతుంది. అంటే మనం నిద్రలు మనకు తెలియదు, కానీ అప్పుడు వచ్చి మళ్ళీ మెరుకు వచ్చి ఇలా మళ్ళీ ఇలా ఇట్లా. సో ఈ ఒక కండిషన్ మనం ఈ ప్రయాణం చేసే వెంటనే పోయి నిద్రపోవడం. మరీ అంత నిద్ర వస్తుందంటే సర్వైకల్ ఇది ఉంటుంది కదా, అలా పెట్టుకొని మనకి నెక్ ప్రొటెక్ట్ చేసుకొని కొన్ని ఫ్లైట్స్లన్నీ సీట్ మన హెడ్ ఇలా హోల్డ్ చేయడానికి ఉండేది, హోల్డర్స్ అన్ని ఉంటాయి. కార్లు కొన్ని హై ఎండ్ కార్లు కూడా ఉండదు, అది అట్లా హోల్డ్ పెట్టుకొని మనం చేసుకొని మనకి అట్లా తిరగకుండా నిద్రపోవడం కుదురుతుంది. లేదంటే ఇట్లాగే పడడం, ఇట్లా 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 అవడం అనేది జరుగుతుంది. సో అది దట్ ఈస్ ఎ బిగ్ నో, చేయకూడదు. మళ్ళీ మాకు ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు, రేషన్ కార్డు, దానికన్నా ఎక్కువ ఉండే ఒకటి ఐటెం అంటే మొబైల్ కదా. ఇప్పుడు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా కూడా ఏజ్ ఇది లేదు, అందరి దగ్గర ఉంటుంది మొబైల్, అది కూడా స్మార్ట్ ఫోన్. ఇప్పుడు దానిది ఏంటంటే మనకి ఫుల్ టైం దీని మీదనే, ఈ మొబైలే పొద్దున లేవగానే ఈ కళ్ళు కనిపించిన వాళ్ళు అద్దాలు వెతుకుతారు కదా, ఇట్లా 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 ఇట్లా, ఇది అది కాదు, ఫస్ట్ మొబైల్ వెతుతాడు, ఫస్ట్ మెలకు కళ్ళు తెరిచిన మొబైల్ ఫస్ట్ అదే చూస్తాడు. మనం ముందు ఏం చేశాడు, కళ్ళు మూసుకొని పూజ మనసులు ఇది పట్టుకొని ఇదల్లా చేసుకొని దేవుడిని పోయి చూస్తాడు. ఇలా అలా కాదు, ఫస్ట్ మొబైల్ మనకు ఎన్ని మెసేజ్ వస్తున్నాయి, ఏమేమి సంగతులు, ఈ మొబైల్ మీద ఇలా కూర్చుకొని కూర్చుకొని చాటింగ్లు చీటింగ్లు అన్నీ దీనిలో ఉన్నాయి. మొబైల్ అయిపోయింది కంప్లీట్. సో ఇవి ఒక పెద్ద ఇదైంది. అది ఫస్ట్ డెస్క్ స్టాప్ అయి పెద్దగా వచ్చింది, అక్కడి నుంచి అది ల్యాప్టాప్ అయింది, ల్యాప్ మన ఒడిలు పెట్టడానికి, తర్వాత పామ్ టాప్ అయింది చేతులు పెట్టడానికి, ఇప్పుడు అది మొబైల్ అయింది. ఇంకా చిన్న చిన్నగా ఈ సైజు చిన్నగా వచ్చే వరకు మనకి మెడ కూడా మరీ అంత టూ మచ్ ఎఫెక్ట్ అవ్వడం జరిగింది. మళ్ళీ పడుకొని టీవీ చూడడం ఒక స్టైల్ ఉంటుంది. మా ఇంట్లో ఆడవాళ్ళు చాలామంది అలాగే చూస్తారు, మగవాళ్ళు కూడా, ఆడవాళ్ళకి చెప్పి ఇది లేదు. అంటే పని అన్నీ ఇంట్లో ఉన్న పనులన్నీ అయిపోయినాక అక్కడ హాల్లో సోఫా ఉంటుంది, సోఫాలో వచ్చి ఇట్లా పడుకొని చేస్తారు, సీరియల్స్ అన్నీ అయిపోతూనే ఉంటుంది. అది వాళ్ళు చెప్పిన సోదులు ఇవన్నీ మనం వింటూ ఇది చేస్తూ పడుతుంది. కానీ తల డిఫరెంట్ ఇట్లా ఒక వంగి పొజిషన్లో పెట్టుకొని పడుకోవడం, అది అయి అప్పుడు అన్నీ హాయిగానే ఉంటుంది, సీరియల్స్ అన్నీ అయిపోయి దాన్ని మునిగిపోతాయి కదా, తర్వాత లేచినప్పుడు తెలుస్తుంది అయ్యో మనది అక్కడ ప్రాబ్లం అయింది, ఇక్కడ ప్రాబ్లం అయింది అని. సో అలా పడుకొని టీవీ చూడడం, పడుకొని మొబైల్ ఇదిలా చేయడం, కొన్ని పిల్లలకి పడుకొని పుస్తకాలు చదవడం ఉంది, చదవడం ఉంటుంది కానీ పడుకొనే చేస్తాడు, అది కూడా బోర్లు పడుకొని ఇలా తల ఇలా పెట్టుకొని ఇలా చేయడం. ఇవి అన్నీ చాలా ధర్మం, ఇవి అన్నీ అవాయిడ్ చేయాలి. ఓకే, సో దయచేసి ఎక్కువ పిల్ల వాడడం అవాయిడ్ చేయాలి. ఫోన్ పట్టుకొని కొందరికి ఏంటంటే ఫోన్లో మాట్లాడేది కూడా, ఇప్పుడు బైక్ నడుపుతుంది అనుకోండి, లేదా పని చేస్తుండదు, ఇప్పుడు ఇక్కడ పని చేస్తుండదు, నేను నాకు ఫోన్ వచ్చింది చాలా, ఇప్పుడు ఏంటంటే మనం మొబైల్ ఇలా పెట్టుకొని పెన్ తీసుకొని ఏదో పని చేస్తుండదు, అప్పుడు ఇలా రాసుకొని చెప్పండి, ఇది ఒక స్టైల్. ఇంకా కొన్ని యువకులు ఇంకా పెద్ద ఇది ఏంటంటే ఇదే పెట్టుకొని మొబైల్ నడుపుతాడు, ఇక్కడ పని నడుస్తుంది, టాకింగ్ నడుస్తుంది నడుస్తుంది, ఇది గట్టర్ స్పీడ్ బ్రేకర్స్ అన్ని ఇట్లా అయిపోయిపోయి అది కూడా మన దగ్గర ప్రాబ్లం. దయచేసి అది కూడా చేయాలి. ఓకే, సి మొబైల్ హ్యాస్ బాట్ మన అన్నెసెసరీ ఈవెల్ అంటాం కదా, చూడండి అదేవిధంగా మనకు కావాలి నెససరీ ఈవెల్ చాలా నెససరీ ఇప్పుడు, కానీ ఈవెల్ కూడా అది. సో ఇది ఇట్లా మన ఆక్వర్డ్ పొజిషన్స్, ఈ ఒకటే దగ్గర ఫోకస్ చేసుకొని ఐటీ ఎంప్లాయీస్ చేస్తారు, కంటిన్యూస్గా కూర్చొని ఇది ఎలా చూసుకొని, ఇప్పుడు ఇది మా స్క్రీన్ అనుకోండి, మన టార్గెట్స్ ఉన్నాయి, కంటిన్యూస్ ఇది చేస్తాడు, ఇక్కడ ఏం పడుతుంది, ఇది ఏం చేస్తుంది, బాడీలో ఏం జరుగుతుంది, ఏం ఇది కాదు, ఆ వర్క్ ముగించాలి, ఇట్లా ఇది అయినాక తర్వాత పని అయిపోయినాక లేచినప్పుడు ఉంది, అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి మెడ ఉందని విషయం తెలుస్తుంది, అంత ఘోరంగా నొప్పిలు వస్తాయి. సో ఇలాంటి ఒక కొన్ని సంగతులు మనం దూరం పెట్టాలి. ఇప్పుడు ఒకవేళ పని చేయకూడదని చెప్పలేం కదా, నీ పని చేయకూడదు బాబు, ఐటీలో పోయి పని చేయకూడదు అంటే అడుగుతారు డాక్టర్ గారు మీరు మా ఇంటికి డబ్బులు పంపిస్తారా అని. సో అది నేను చెప్పడానికి ఉంటుంది, నేను అప్పుడు ఏం చేయాలంటే దానికి పరిష్కారం ఏంటి, ఎలా సాల్వ్ చేస్తాము. సో ఇఫ్ అట్ ఆల్ యువర్ వర్కింగ్ ఇన్ అ సిస్టమ్ ఇట్లా ఉండదంటే ఎవ్రీ 5 మినిట్స్ కొంచెం తల ఇట్లా
అటు ఇటు చేయండి. అది సైడ్ మూమెంట్ సరిపోతుంది. మళ్ళీ నేను స్టార్టింగ్లో చెప్పినా కదా కొన్ని ఎక్సర్సైజ్ అది కూడా చేయండి. ఇంకొకటి చేయకూడలేదు ఏంటంటే, మా బార్బర్ షాప్లో బార్బర్స్ ఉన్నాయి కదా, కట్టింగ్ తర్వాత వాళ్ళది ఒక టాలెంట్ చూపిస్తాడు, మమ్మల్ని కూర్చోబెట్టి తలలు కొంచెం అక్కడ ఇక్కడ మసాజ్ చేసుకొని కరెక్ట్ ఇటు అటు ఇటు ఏదో చేస్తాడు. దయచేసి దానికి పోయి కూర్చోకూడదండి. వాళ్ళు ఏదో నెక్ మసాజ్ అంటారు, హెడ్ మసాజ్ అంటారు, అలా చేసుకొని అలాగే వెళ్ళిపోయిన వాళ్ళు కూడా నాకు తెలుసు. సో దయచేసి అలాంటి ఒక దీనికి పొరపాటుగానే పోయి మన మెట పెట్టుకొని ఇవ్వకూడదు. సో ఇలాంటి సంగతులన్నీ చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. సో అది కూడా చెప్తూ సైనింగ్ ఆఫ్, ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ స్పైన్. సో సర్వైకల్ ప్రాబ్లం ఉండే ఇలాంటి దీని నుంచి కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. సైనింగ్ ఆఫ్, గుడ్ బై.